వెల్కమ్ టు వైఫై టీవీ. సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్త కాదు, పార్టీ అధినేతలతో సన్నిహితంగా ఉండడం కూడా కొత్త కాదు. టాలీవుడ్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ చాలా రోజులుగా అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్న పృథ్వీ ఈ మధ్య రాజకీయాలపై, రాజకీయ నాయకులపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న సమయంలో పృథ్వీ అతనితో కలిసి ప్రయాణం చేశాడు. అదే సమయంలో టీడీపీ, కాంగ్రెస్లపై పలుమార్లు సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు. అయితే ఇప్పుడు తాజా సినీ ఇండస్ట్రీకే చెందిన రాజకీయ నాయకుడైన బండ్ల గణేష్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకుంటే తన గొంతు కోసుకుంటానని బండ్ల గణేష్ అనడంపై తనకు ఆశ్చర్యం వేస్తుందని, దయచేసి ఆయన ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకోవాలని కామెంట్ చేశారు. అమెరికా అధ్యక్షుడితో కూడా గణేష్ ఫోటో దిగే శక్తి ఉందని, తనకు అంత లేదు అంటూ ఎద్దు చేశారు. ఇండస్ట్రీలో అంతా కలిసిమెలిసి ఉంటామని, అలాగే తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ వస్తాడని జోస్యం చెప్పారు. ఒకవేళ మహాకూటమి వస్తే పరిపాలన అమరావతి నుండి ఉంటుందని ఎటగానంగా అన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.